సంగారెడ్డి జిల్లా అత్మూరు మండలం దౌలతాబాద్లో ఉన్నాం. ఈ మండలం నుండి ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి వావిలాల నరసింహులు గారు మనతో ఉన్నారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు, ఇప్పుడు ఎంపీపీగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రాథమ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఈ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి దశలో తీసుకుపోతారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ మీరు అసలు కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? రాజకీయాల్లోకి అంటే మా మండలంలో కానీ మా గ్రామంలో కానీ నా ఉన్న నా మీద ఉన్న మంచితనంతో వాళ్ళు నువ్వు రాజకీయంలోకి వస్తే బాగుంటుందని రాజకీయంలో దిగాలని మా రాజకీయ నాయకులు గారు మా గ్రామంలో అడిగారు. అడుగు దాన్ని బట్టి నేను నా ఫస్ట్ కాంగ్రెస్లో ఎంపీటీసీ పోటీ చేశాను, పై చేసుకుని దాని తర్వాత నేను పోటీ నేను దౌలతాబాద్ నుంచి 2 ఎంపీటీసీ సెకండ్ ఎంపీటీసీ మంగాపూర్ నేను సెకండ్ ఎంపీటీసీ నుంచి రావడాను. దానివల్ల నేను రాజకీయంలో ప్రజలతో వచ్చాను, నేను ప్రజలు కావాలంటేనే వచ్చినాను. గతంలో మీ మండలంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? నేను ఇంతకు నేను ఎంపీటీసీ కావాలంటే మామూలుగా మనం మా పెద్ద ఇప్పుడు ఇంతకుముందు బడ్జెట్ మీ పెద్ద ఎన్డీఏలే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకపోతే వాళ్ళు అంతా మన కేసీఆర్ గారే చేశారు. ఉన్న పనులని ఆయన అభివృద్ధి పనులు ఆయన బాగా పని చేశారు కాబట్టి నేను ఆ టీఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళినా నేను టీఆర్ఎస్లో రావడం మా ఎమ్మెల్యే గారికి కులిసితోటి నేను కిందకు వచ్చాను. నేను మా కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పనులు చూశాను, కళ్యాణ లక్ష్మి కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ పింఛన్లు అన్నీ ఆయన అభివృద్ధి పనులు బాగా చూసి మేము కాళేశ్వరం వాటర్ తెస్తున్నాడు, ఇంకా మన తెలంగాణ సస్యశ్యామలం చేస్తున్నాడు. దాని గురించి మనం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కాదు కాదని ఆయన మన మీద అందరం కానీ తోడు ఉండి మనం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ముందు తీసుకెళ్ళాలి, బాగుంటుంది, రేపు కేసీఆర్ చేసి అభివృద్ధి పనులు మంచిగా నేను చూసి నేను టీఆర్ఎస్లో రావడం జరిగింది. మీరు కుటుంబంలో మీకు ఎవరైనా అంతకుముందు రాజకీయాలు ఉండాలి, మీరేం సార్ రాజకీయాలు? మేము మా దాంట్లో మేమైతే ఇంతకుముందు రాజకీయాలు లేదు సార్. మేము అసలు రాజకీయం పొలిటికల్ టచ్ లేకుండా మేము వ్యవసాయం కానీ మేము వేరే వేరే ఉంటుంది కానీ ఇప్పుడు రాజకీయంలో మేము ఇంకా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది, ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరిని చూసి మీరు మాకు రాజకీయంలోకి రావాలని మాకు రాజకీయ నాయకులు అంటేనే ఊరు గ్రామ ప్రజలు అంటేనే మేము వచ్చాము. రాజకీయంలో ఉంటే బాగుంటుంది మెరిగినది అది అంటే వచ్చినాను. నా ఇంట్రెస్ట్ అంత తక్కువ కానీ గ్రామ ప్రజలతోటే ఎక్కువ వచ్చాను. ఇంకా మీ మండలం విషయానికి వస్తే మీరు ఎంపీపీగా పోటీ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు సుమారు 50 మంది మీ మీద పోటీ చేశారు అనేది వాస్తవం. ఆ విధమైన పరిస్థితి ఈ మండలంలో ఎందుకు కలిగింది? ఈ మండలంలో అంటే నేను అంటే ఒకటి నిజామాబాద్ లో ఎంపీ పోటీ తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 50 మంది పోటీ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఏమైంది? కారణం అంటే ఇప్పుడు నేను దౌలతాబాద్ మాకు 10 ఏళ్లలో ఎంపీటీసీ ఇచ్చారు, ఆహా అతను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నిలబడుతున్నాడు అనే దాని మీద కొంచెం వాళ్ళ దృష్టి, మా ఊర్లో వచ్చి మేము లేమా అనే దాని మీద వాళ్ళ దృష్టి తీసుకొచ్చి వేశారు. అందులో మాకు ఎంపీపీ నాకు ఎంపీటీసీ ఇచ్చి ఎంపీపీ ఇస్తాననే ద్రోణ ఉండే ఎమ్మెల్యే గారిది, దాని గురించికైనా వీళ్ళు కొంచెం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈయన ఆపితే బాగుంటుంది అనే దాని మీద దృష్టి తీసుకొచ్చి వీళ్ళు ఎంపీపీ అవుతుంది కదా వాళ్ళ మా ఊళ్ళో మా ఊళ్ళో అనేది వాళ్ళకు ఉండే యువతలలో ఉండే కొంచెం మనం ఎంపీపీగా అయితే ముందుకు పోతుండేమన్న దాని మీద కొంచెం ఉండిగినా వాళ్ళు వీళ్ళు చెప్పి వేయించారు. ఆ ఊళ్ళోకినా మా ఊళ్ళో చేస్తుంది కదా మేము గీసామన్న దాని మీద వేసారు వాళ్ళు. మీ మండలంలో మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు భాగంగా ఎలాంటి సమస్యలు మీకు వచ్చాయి? మాకైతే ప్రజలలో అంత మంచి స్పందన ఉంది సార్, ఎక్కడ మాకు అదేం కాలేదు. ప్రజలలో అయితే స్పందన మంచిగా ఏ సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చారు? మీరు ఎంపీటీసీ అప్పుడు మేము వెళ్ళేటప్పుడు కానీ మాకు డబుల్ బెడ్రూమ్ సమస్య ఒకటి తెచ్చారు, రోడ్స్ డ్రైనేజ్ ఈ సమస్యలు మాకు ముందుకు తీసుకొచ్చారు. మేము మీకు చెప్పాము మేము ఖచ్చితంగా చేస్తాం, మేము చేసిన తర్వాత మేము సమస్య చెప్తాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇప్పుడు ఇచ్చే పథకాలే ఇప్పుడు పెన్షన్స్ పెంచిండు అన్ని ప్రతి ఒక్కటి పెంచిండు ఆయన ఇప్పిన అయితే మీకు కావాలి కాదు 100% చేస్తాం మీకు కేసీఆర్ గారు అని మేము మీకు చెప్పుకొచ్చాము. ఆ నమ్మకంతో మా ప్రజలైనా మంచి ఓట్లేసి స్పందనించారు. మీరు గతంలో అంటే నర్సాపూర్కి చాలా దగ్గరకు ఉన్నారు, నర్సాపూర్ అనేది డివిజన్ కేంద్రం ఉన్నారు, మెదక్ జిల్లాకు ఉన్నది, మీరు సంగారెడ్డి జిల్లాకు ఉన్నారు, ఆ విధంగా మీరు మండలంలో ఏ విధంగా మీరు నష్టపోతా ఉన్నారు? మేము ఇప్పుడు మెదక్ జిల్లాలో ఉన్నప్పుడే బాగుండే అసలు యాక్చువల్గా మాకు ఎందుకంటే సంగారెడ్డి అవుతుంది అంటే మనం గ్రేటర్లో చేస్తాం సిటీ టౌన్ కోసం అనే దాని మీద ప్రజలందరూ అప్పుడు బాగా చేసి
కొంచెం ధర్నాలు కానీ చేసి మాకు సంఘటన కలపమని చెప్పారు. చెప్పారు కానీ తర్వాత ఇప్పుడు బాధపడుతున్నారు, ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళాలంటే అందుబాటు లేదు. దాని గురించి కానీ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు, కానీ ప్రజల స్పందన ఏముంటుంది, ప్రజల స్పందన అయితే మాకు మెదల కలిపి ఇక్కడ మెదకల కలిపి ఇక్కడ చేస్తే బాగానే ఉంటుంది అనేది ఆలోచన ఉన్నారు. కానీ అందరి అభిప్రాయం కూడా కావాలి, అందరి అభిప్రాయం తెలుసుకొని కూడా మేము మాక్సిమం ఇప్పుడు మెదకలో కలిసే పబ్లిక్ కొంత టాక్ వస్తుంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నారు, మంత్రులు టీఆర్ఎస్ ఉన్నారు, మీకు అపోజిషన్ అనేది మీ నియోజకవర్గంలో లేదు కాబట్టి ఈ మండలాన్ని మీరు ఏమైనా రెవెన్యూ డివిజన్ గా మార్చే అవకాశం ప్రయత్నం ఏమైనా? ఇప్పుడు మా దౌతాబాదు మండల్ చేసి మెదక్లో కలిపితే బాగుండని ప్రజల అభిప్రాయం ఉంది. ఇప్పుడు ప్రజలు అయితే ఆ విషయాన్ని మీరు ఏమైనా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు? మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము, అతనికి నా స్పందన ఇచ్చాడు, దౌతాబాద్ మండలి చేస్తానని అన్నాడు, చేసి ఇక్కడ కలుపుతాం మెదక్లో అన్నాడు. మరి దాని ప్రజల అభిప్రాయం ఏముంది మాకు తెలుసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నేను చేపిద్దామని ముందుకెళ్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, మీ మండలం కూడా ఎక్కువ శాతం వాటర్ ప్రాబ్లం అనేది తక్షణం ఉన్నటువంటి సమస్యను మీరు ఏ విధంగా అనుభవిస్తారు? మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ కాలం ఏమిట్లున్నా సార్, బాగా విపరీతం ఎండలు ఉన్నాయి, మన గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, అందుకోసం బోర్లు వేసినా పడే పరిస్థితులు లేదు. ఇప్పుడు వర్షాలు పడే వరకు అయితే ఇప్పుడు సింగూరు మీద ప్రాజెక్ట్ అయిపోయింది, అవి మిషన్ కలిసి వస్తలేదు మిషన్ బయట. దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం చేయవలసిన పని ఏంటంటే ట్యాంకర్ల ద్వారా ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో నీళ్ళు తేవాలని కోరుతున్నాను. నేను బడ్జెట్ కోసం మీరు ఏమైనా ప్రపోజల్ పంపించారు? బడ్జెట్ కోసం మేము ఎమ్మెల్యే గారిని అడిగాము, వాళ్ళు పెట్టమన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైతే సమస్య ఉంటే వాటర్ సమస్య అది తీర్చాలని ఎమ్మెల్యే గారిని చెప్పారు. మేము మీద ప్రతి గ్రామ గ్రామానికి వాటర్ సమస్య మెయిన్, ఆ వాటర్ సమస్య ట్యాంకర్ల ద్వారా తీసాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆత్మూర మండలం అనేది బాగా వెనుకబడిపోయి ఉన్నది. మా మండలంలో విద్యా వైద్య సదుపాయాలు అనేవి సక్రమంగా లేవు, వాటి మీద నాయకులు పాలకులు దృష్టి పెట్టాలని ప్రజలు చెప్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? మేము ఇప్పుడు ఆత్మూర మండలంలో ఆల్మోస్ట్ పెద్ద మండలం, ఇది అన్ని మండలాల కాలం పెద్ద మండలం. కాకపోతే ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే మేము ఈ విద్యా సౌకర్యాలు ఇవన్నీ తీసుకెళ్లి ఆయన కృషితో మేము ముందుకు తీసుకెళ్లాలని నేను చాలా పట్టుబడి. కనీసం స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు లేవు, అదేవిధంగా కాలేజీ అవసరం ఉన్నది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ అనేది ప్రధానమైనటువంటి డిమాండ్, ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దాని మీద మీరు ఏమైనా? మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లాను, మాకు ఆల్రెడీ కావాలి ఇక్కడ ఇంకా పాఠశాలలు తక్కువ, మాకు కుట్ల పాఠశాల అవన్నీ కావాలి సార్, మాకు అత్తూర మండలంలో ఇంకా లేవు అని తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు స్పందన ఇచ్చారు, నేను 100% చేపిస్తాను, మీరు చేస్తానని అన్నారు. అదేవిధంగా అత్నూర మండలం అంటే ఒకవైపు వ్యవసాయ ఆధారిత మండలం అయినప్పటికీ కూడా అత్నూర పట్టణ ఈ టౌన్ సమీపంలో ఇండస్ట్రీస్ అనేవి బాగున్నాయి, అయినప్పటికీ కూడా స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి. ఆ యువతకు ఉపాధి కల్పించడానికి మీరేమన్నా, అంటే లోకల్ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే అంశం మీద మీరేమన్నా ముందుకెళ్తారా? మేము ఇప్పుడు మన అరవింద్ కంపెనీ ఉన్నది, అరవింద్ కంపెనీలో కూడా మేము స్థానికులకు ఇవ్వాలని అడిగాను. ఆల్రెడీ మేము అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ నడిచి అక్కడ వాటర్కి సమస్య ఏంటంటే మొన్న మేము చెప్పాము, వాళ్ళు ఎక్కడెక్కడో ట్యాంకర్లు తెచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తే కదా మేము లోకల్ వాళ్ళకి మీరు పని ఇవ్వాలి అని మేము అరవింద్ కంపెనీ వాళ్ళని అడిగాను. ఇక్కడ నుంచి బోర్పాట్ల కానీ అత్నూర కానీ ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి విలేజ్ల నుంచి ఎవరైనా సరే గెలిచిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఆయా యాజమాన్యాలతో ఓ రూపాయికార ఒప్పందాలు చేసుకుని ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే అపవాదం ఇక్కడ ఉన్న దాన్ని మీరు చేపే తెలుసుకున్నారా? మేము కంపల్సరీ అడుగుంటాం సార్, ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా అడుగుంటాము, ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండదండ ఉండి ప్రజల సమస్య తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఆత్మూర పట్టణ సమీపంలో కాలుష్యం అనేది విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నది, చాలా మంది రోగాలు బారిన పడుతున్నారు, లక్షలాది రూపాయలు వ్యాధులకి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాలుష్యాన్ని తగ్గించడం కోసం మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతాం? మేము ఈ కాలుష్యం తగ్గించడానికి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి అవసరమైతే కేటీఆర్ కేసీఆర్ దృష్టి తీసుకుని ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి దాన్ని ఆపాలని ప్రయత్నం చేసి దాన్ని ఖచ్చితంగా ఖండించాలని చూస్తున్నాము. ఈ రాజకీయ విషయానికి వస్తే మీ నియోజకవర్గంలో గతంలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోటగా ఉన్నది, తదనంతర కాలంలో కాంగ్రెస్ ఉన్నది, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ మాజీ మంత్రి కూడా టీఆర్ఎస్ లో చేరిపోయింది, ఇప్పుడు ఒకటే పార్టీగా ఉంది, దీనికి కారణం ఏమైవచ్చు? దీనికి కారణం అంటే సార్, ఇప్పుడు సిబిఐ అయితే ఫస్ట్ ఉండే విఠల్ రెడ్డి గారు ఉండే ఎమ్మెల్యేగా, ఆయన పెద్దమని చెప్పాడు, సిబిఐ కొంచెం ఎంక్వైర్ అయిపోయింది, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తక్కువ అయిపోయింది, దాని గురించి ప్రజలంతా టీఆర్ఎస్ కేజీఆర్ ముందు పెట్టారు. టీఆర్ఎస్ ఇలా
అభివృద్ధి పనులు చాలా చేస్తుంది. ఆ అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ మొత్తం కథం పెట్టేస్తున్నారు. కాంగ్రెస్లో చేసే నాయకులు లేడు, ఇప్పుడు సరిగా నాయకులు లేడు కాబట్టి మా నాయకుడు గట్టిగా ఉన్నాడు. మా కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి, ప్రజల స్పందన మంచిగా ఉన్నది. కేసీఆర్ గారు అంటే అలా దేవుడు అయినా అట్లాంటి పనులు చేస్తుంది కాబట్టి అందరు టీఆర్ఎస్ని మా ముందు పెడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ముందు పోతుంది. ఓకే, మీరు ఫైనల్గా మీ మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు, వాళ్ళకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారని ఏదో ఏ విధంగా ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం. ఇప్పుడు నన్ను గెలిపించిన ప్రజలకు, నా మా ఎమ్మెల్యే గారికి, మా కేసీఆర్ గారికి, అందరికీ, ప్రజలందరికీ, లీడర్లకు, అక్క చెల్లెలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఎంపీపీగా అయినందుకు, నేను మండల ఎంపీపీగా ఎన్నుకోబడ్డాను. నేను ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని నేను హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, వాటర్ సమస్య కానీ ఇవన్నీ నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మీ అందరి సహకారంతో నేను అన్ని సమస్యలు తీర్చేస్తానని నేను మాటిస్తున్నాను. ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగి చేసి తీరుస్తానని నేను అంటున్నాను.